अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीभुवनलीलासमेत श्रीवेंकटेश्वरस्वामिने नमः श्रीगोदारंगनाथाभ्यां नमः जय श्रीमन्नारायण जय श्रीकृष्ण प्रिय भगवद्भक्त बंधुलारा ఈరోజు ధనుర్మాసంలో 18వ పాసురం ఉందు మదహళిత్త అనేటువంటి పాసురం అమ్మవారు ఉపదేశిస్తుంది. వ్రతంలో ఒకసారి పాసురాన్ని విన్నపం చేసుకుందాం. ఉందు మదహళిత్త నోడాద తోల్వల్యన్ నందగోపాలన్ మరుమహళేన పిన్నాయ్ కందం కమశం కుళి కడతిరువాయ్ వందియంగుం కోషి ఎహైత్తనహాన్ மாதவிப்பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் குவினகான் பந்தார விரடு உனுமனைத்துனன் பேர்ப்பாடா சிந்தாமரை கையால் சீரார் வழுப்பா வந்து திருவாய் மகிழ்ந்தேலோரிம்பாவாய் உந்து மதகலிட்டனோடாது தோல் வல்யன் நந்தகோபாலன் மறுமகளேன பின்னாய் கந்தங் கபசங் குசலி கட திருவாய் வந்து ஏங்கும் கோழியேத்தனஹாம் மாதவிப்பந்தல் மேல் பல்கால் குயிலங்கள் குவினகான் பந்தார் விரடு உன்மனைத்துனன் பேர்ப்பாடா சிந்தாமரை கையால் சீரார் வளையிருப்பா வந்து திருவாய் மகிழ்ந்தேல் ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఈరోజు పాసురంలో నిన్న గోపికలందరూ కూడా వెళ్ళి నందగోపుణ్ణి యశోదాదేవిని బలరాముణ్ణి వీళ్ళందరినీ మేలు కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అనిపించిందట, ఆహా ఆయన ఇక్కడెందుకుంటాడు మహానుభావుడు, శ్రీకృష్ణ భగవానుడు ఉండేది నీలాదేవి గృహంలో కదా, ఆమెను లేపడమే సరైందని చెప్పి వెళ్ళి ఈరోజు ఆ నీలాదేవిని అమ్మవారిని మేలు కలుపుతున్నారు ఈ పాసురంలో. అసలు అమ్మ చేసిన వ్రతం ఇదే కదా, నీలాతుంగస్థ నగిరితటి సుప్తముద్భోద్య కృష్ణం అన్నట్టుగా ఈరోజు ఆ నీలాదేవి భవనం దగ్గరికి వెళ్ళి అమ్మ ఉందు మదహళిత్త నోడాదు తోల్వెళ్ళి నందగోపాలన్ మరుమహళే అని, ఓ నందగోపాలం యొక్క మేనకోడలా అనేక మదగజములతో పోరాడి వాటిని ఓడించి గెలిచినటువంటి భుజము కలిగిన ఓ నందగోపాలని యొక్క కోడలా, కృష్ణుడు కుబలయములు అనేటువంటి రెండు ఏనుగులనే గెలిచిండట, కానీ ఈ నందగోపుడు అనేక మదగజాలతో పోరాడి వాటిని ఓడించినటువంటి పరాక్రమశాలట. అలాంటి ఓ నందగోపిని కోడల సుగంధ పరిమళములు ఒలికించు కుంతలములు కేశజాలము కలిగిన దాన తలుపు తెరువమ్మ లోకమంతరా వచ్చి తెల్లవారిపోయినదని కోళ్ళు కూయిచున్నవి, ఆ మాధవిలత పైన ఉండేటువంటి కోకిలలన్నీ కూడా గుంపులు గుంపులుగా వచ్చి కూర్చుచున్నవి, ఆ విధంగా మాధవి పందల్ అంటే బండి గురివింద పందిరి ఒప్పుచున్నటువంటి బంతుల వలె ఒప్పుచున్నటువంటి వ్రేళ్ళు కలదానా, పూబంతుల వలె ఒప్పుచున్నటువంటి వ్రేళ్ళు కలదానా, మేనత్వ కుమారుడైనటువంటి శ్రీకృష్ణుని నామ సంకీర్తనము చేయుచున్నాము కనుక ఎర్రతామలను పోలిన మృదువైన దివ్యహస్తములతో నీ చేతికి అమరినట్టి కళ్యాణ గుణములు గల కాజులు గలగల ధ్వనించున్నట్లుగా వచ్చి తలుపు తెరువమ్మా అని మేము కోరుటచే కాక నీవే సంతోషిస్తూ రావలసింది అని నీలాదేవిని లేపబడింది. అయ్యో చిన్నపిల్లలం వచ్చాము, మీ ఇంటి మీద వాకిట నిలబడ్డామని మా పైన దయచేత నువ్వు రావాలి కానీ మేము నిన్ను లేపాలా తల్లి అని నీలాదేవిని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు గోపికలంతా కూడా. ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.